ఎంతో మంది మహిళలు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఆటో ఎక్కాలి అంటే కూడా నైట్ టైం గాని ఎమర్జెన్సీ లో గాని కొంచెం వాళ్ళు ఆటోలో ఒక్కరే వెళ్ళడానికి కూడా భయపడతారు కానీ మనకి మహిళలే ఆటోలు నడుపుతున్నప్పుడు మహిళలకు కొంత ధైర్యం ఉంటుంది నాకు చాలా భరోసా ఉంటుంది నన్ను సేఫ్ గా తీసుకెళ్తారు అనే నమ్మకం అనేది వాళ్ళకి క్రియేట్ చేయడానికి అందులోనూ మీరు మన మహిళల్లో మన ద్వారా చేస్తున్నారనేటువంటి ఆ నమ్మకంతో వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి మరింత మందికి మీరు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మరియు 90% లోన్ ద్వారా కూడా మీరు తీసుకుంటున్నారు దీని ద్వారా కూడా మీరు మంచి ఆర్థికంగా కూడా నిలబడి వితౌట్ ఇంట్రెస్ట్ సో వితౌట్ ఇంట్రెస్ట్ అనేది మనకి లోన్ ఇచ్చారు సో కాబట్టి ఈ లోన్ మీ త్వరగా దిన తీర్చుకొని ఆటో మీ సొంతంగా మీరే ఉంచుకొని మీరు రన్ చేయాలి అంతేగాని ఈ ఆటో మళ్ళీ మీరు ఎవరికో అప్పచెప్పొద్దు మీ ఇంట్లో వాళ్ళకి సో మీరే గనక ఆటో రన్ చేసి దాని ద్వారా కూడా మీరు ఫైనాన్షియల్ గా గనక డెవలప్ అయితే మీరు మరింత వృద్ధి చెందడానికి మీ ఫ్యామిలీని మరింత పోషించుకొని వాళ్ళకి ఒక మంచి దారి చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే హెల్త్ పరంగా ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా అలాగే వికలాంగులకి ఇలాంటిలో ఫ్రీగా తీసుకెళ్తామని చెప్పి మాట ఇచ్చారు మేడం వాళ్ళ మనీ ఏమీ తీసుకోకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే వికలాంగులు వాళ్ళ ఆటో ఎక్కితే కనుక వితౌట్ ఛార్జ్ తీసుకెళ్తామని హామీ ఇచ్చారు అలాగే మహిళా స్త్రీ శక్తి ఆటో ఒకటి మేము కూతురు కొడుకు సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరిని సమాన అవకాశం కల్పిస్తాం బాల్య మరియు బలవంతపు వివాహాలు గృహ హింసను మేము కలిసి వ్యతిరేకిస్తాం మేము మా కొడుకులకు కూడా గౌరవించే విధానం మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము మరియు సమస్యల నుండి బయటపడిన వారికి సమస్యల నుండి బయటపడిన మరియు ఆమె మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాము రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము బలహీనులు మరియు నిరుపేదలకు ఒకటే నా రిక్వెస్ట్ ఏలూరులో 12 మంది బెనిఫిషియరీస్ కి మీకు ఎవరికి ఆటోలు ఇస్తున్నాము ఈ ఆటోలు మీరే తిప్పాలి మధ్యలో ఏదో ఒక రోజు నేను చెక్ చేస్తాను మళ్ళీ మీ హస్బెండ్ కు లేకపోతే కొడుకు ఉన్నాడు ఖాళీగా ఉన్నాడు అని చెప్పి నేను ఆటో ఇచ్చేసాను మళ్ళీ నేను ఇంట్లో కూర్చున్నాను ఇంత ప్రతిజ్ఞ చేశాక మళ్ళీ ఆ పని చేయకండి ఏదో ఒక రోజు మళ్ళీ నేను అందరి డ్రైవర్ని రమ్మంటాను ఆటోలు చెక్ చేస్తాను మీరే తిప్పాలి మీరు తిప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా మంది ధైర్యంగా నైట్ ఏమైనా ఆడవాళ్ళు ఆడపిల్లలు వెళ్ళాలనుకోండి ధైర్యంగా ఆడవాళ్ళు తిరిగి ఆటో అయితే వాళ్ళు వెళ్ళి దాంట్లో వెళ్ళడానికి ఇష్టపడతారు స్కూల్ పిల్లలు మీతో పంపించడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే జాగ్రత్తగా తీసుకెళ్తారు జాగ్రత్తగా మీరు కూడా ఒక తల్లి కాబట్టి పిల్లల్ని సేఫ్గా తీసుకెళ్తారన్న నమ్మకంతో మీకు పంపిస్తారు సో మీరు ఈరోజు తీసుకున్న ఆటో ఏది ఉన్నాయో అది ఖచ్చితంగా మీరు నడపాలి దాంట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పీడి గారు డిటిసి ట్రయల్ వేస్తారా
ఏలూరు అర్బన్లో మహిళలు ఉపయోగం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్గా లైవ్లీహుడ్ కలగడం కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మన కూడా అలా ఉండవచ్చు చేయవచ్చు అని. ప్లస్ మహిళలు పిల్లలు కూడా ధైర్యంగా ఈ ఆటోలో వీళ్ళతో వెళ్ళడానికి కూడా చాలా సంతోషం తెలియజేస్తారు. వీళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇప్పించి మళ్ళీ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సర్వీసెస్ డిఆర్డిఏ నుంచి మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటే కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి సహాయం చేయడం జరుగుతుంది. ఇది 11తో ఆగకుండా ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చి ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలా. దీంట్లో సిఎన్జి ఆటోస్ని కూడా ప్రమోట్ చేసి సిఎన్జి ఆటోస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఎందుకంటే పొల్యూషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డీజిల్ పెట్రోల్ ఆటో కాకుండా సిఎన్జి ఆటోస్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దగ్గర ఉండాలి, జెంట్స్ ఎవరు ఉండకూడదు. సో ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్స్ మీకు ఇస్తారు. సో ఆటో దగ్గర లబ్ధిదారులు అది హ్యాపీ ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, ఇచ్చేసేయండి, షో చేయండి మేడం. ఓకే, చెప్తాను.